విశ్వ డిజిటల్ ప్రేక్షకులందరికీ ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి సుస్వాగతం పలుకుతున్నాము. ఈ మధ్య మన సమాజంలో చూసినట్టయితే స్త్రీలలో ఎక్కువ మటుకు ఉన్నటువంటి సమస్యలో ఒక సమస్య పిల్లలు లేమి. మరి పిల్లలు పుట్టకపోవడానికి గల కారణాలు ఏంటి, లేదా ప్రెగ్నెన్సీ టైంలో లేదా ప్రెగ్నెన్సీ కాకపోవడానికి గల కారణాలు ఏంటి, ఈరోజు ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమం ద్వారా మనం తెలుసుకుందాం. మనతో ఈ చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ బండారి సుజాత గారు, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ప్రసూతి స్త్రీ వైద్య సంతాన సాఫల్య మరియు లాప్రోస్కోపీ కేంద్రము నిజామాబాద్. ముందుగా డాక్టర్ బండారి సుజాత గారిని మన విశ్వ డిజిటల్ స్టూడియోకి వెల్కమ్ పలుకుదాం. వెల్కమ్ టు ది స్టూడియోస్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. చాలా మటుకు మనం చూసినట్టయితే సమాజంలో మహిళలు కొద్ది ప్రపోర్షన్ వరకు చాలా మంది ఫేస్ చేసినటువంటి సమస్య పిల్లలు లేని. మరి దీనికి గల కారణం ఏంటి? ప్రెగ్నెన్సీ రావడం అనేది మెయిన్గా ఏంటంటే, ప్రెగ్నెన్సీ ఫామ్ అవడానికి అంటే ఒక ఎంబ్రియో ఫామ్ అవడానికి ఒక డెలికేట్ ప్రాసెస్ అది. అంటే అండం, అండాశయం నుంచి అండం విడుదల జరగడము, అక్కడి నుంచి అది ట్యూబ్ వరకు, దాంట్లో ఒక ట్యూబ్స్ అనేటి ఉంటుంది, దాన్ని ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాము. ఆ ట్యూబ్స్కి ఒక ఫింగర్స్ లాగా ఉంటుంది అనమాట చివరెండ్కి. దాంట్లోంచి ఆ విడుదలైన అండము ఆ ట్యూబ్లోకి వెళ్ళడము, అదే టైం లోపల హస్బెండ్ నుంచి విడుదలైన వీర్య కణాలు గర్భసంచి ముఖద్వారం సర్విక్స్ అంటాము, దాని ద్వారా గర్భసంచిలోకి ఎంటర్ అయ్యి దాని నుంచి ట్యూబ్ వరకు చేరడము, ట్యూబ్లో ఎంబ్రియో ఫామ్ అవ్వడము, మళ్ళీ ఆ ఎంబ్రియో వెనక్కి నెమ్మదిగా ఫెలోపియన్ ట్యూబ్ ఆ దారి ద్వారా గర్భసంచి వరకు వచ్చి గర్భసంచిలో ఒక బెడ్ లాంటిది అనొచ్చు మనము. ఎండోమెట్రియం అనేది లోపలి పొరలలో ప్రెగ్నెన్సీ నిలవడం అనేది జరుగుతుంది. సో ఇది ఈ ప్రొసీజర్ అంతా జరిగేటప్పుడు ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కానీ, అంటే అండాశయంలో ఉండే అండం విడుదలలో ప్రాబ్లం ఉన్నా కానీ, దారి ట్యూబులు అని అంటున్నాం, ఎక్కడైతే మనం ఆ ఎంబ్రియో ఫామ్ అయినాక కానీ ఇక్కడ నుంచి వెళ్ళి కణాలు చేరే ప్లేస్ కానీ అక్కడ దాకా వెళ్ళేదాకా ఆ ట్యూబ్లో ఏ ప్రాబ్లం ఉన్నా కానీ, లేదా ఎక్కడైతే ఆ ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత మనం ఆ గర్భసంచిలో ఎక్కడైతే ప్రెగ్నెన్సీ కంటిన్యూ కావాల్సిన ప్లేస్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఈ ప్రెగ్నెన్సీలో సంతానం జరగకపోవడము ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. సో ముఖ్యంగా మనము ఒక్కొక్క కాజ్ రీజన్ వైజ్ చూసుకుంటే, ఫస్ట్గా మనం చూసి ఆలోచించాల్సింది అండాశయం, దాన్ని మేము ఓవరీ అంటాము. రెండు వైపులు ఓవరీస్ ఉంటాయి, కుడివైపు ఒక ఓవరీ, ఎడం వైపు ఒక ఓవరీ ఉంటుంది. ఆ ఓవరీలో అండాలు, ఎగ్స్ అనొచ్చు మనం, ఫీమేల్ ఎగ్స్ అనొచ్చు, అండాశయంలో అండాలు. ప్రతి ఫీమేల్ అమ్మాయి వాళ్ళ మదర్ కడుపులో ఉండగానే, అమ్మ కడుపులో ఉండగానే ఆ ఎన్ని ఎగ్స్ ఉండాలి మనకి లైఫ్ టైంలో, ఎన్ని ఎగ్స్ ఉండాలి అనేది ఆ అమ్మాయి 5 మంత్స్ పాప అంటే 20 వీక్స్ గర్భిణి లాగా వాళ్ళ మదర్ కడుపులో ఉండగానే ఎన్ని ఎగ్స్ ఉండాలనేది మన లైఫ్ టైంలో డిసైడ్ అయిపోతుంది. అంటే ఒక 20 వీక్స్ పాప ఫీమేల్ చైల్డ్ మదర్ వూమ్లో ఉండగానే ఒక అండాశయంలో దగ్గర దగ్గర మనం ఇమాజిన్ కూడా చేయము 70 లక్షల ఎగ్స్ ఉంటాయి. అదే గ్రోత్ అయిపోయి డెలివరీ అంటే మనం బర్త్ టైంలో, ఒక అమ్మాయికి బర్త్ టైం వచ్చే వరకు అదే అండాశయంలో అరౌండ్ అట్లీస్ట్ 30 లాక్స్ వరకు కూడా ఎగ్స్ ఉంటాయి, అండాలు ఉంటాయి. అండాశయంలో ఒక 30 లక్షల వరకు అండాలు ఉంటాయి. ఆ అమ్మాయి పెరుగుతూ పెరుగుతూ ఉన్నప్పుడు మెనార్కి, పుష్పవతి కానీ మనం పెద్ద మనిషి అయింది అంటాం కదా, ఆ ఏజ్కి వచ్చే వరకు ఒక 3 నుంచి 5 లక్షల ఎగ్స్ మాత్రమే ఉంటాయి. ఈ 3 నుంచి 5 లక్షల ఎగ్స్లో కూడా మొత్తంగా త్రూఅవుట్ ద, అంటే పెద్ద మనిషి అయినప్పటి నుంచి ముట్లు ఎండిపోయే వరకు, మెనోపాజ్ స్టేజ్ రీచ్ అయ్యే వరకు కూడా ఖర్చయ్యే ఎగ్స్ ఓన్లీ 300 నుంచి 500 వరకే. సో మరి ఇవన్నీ ఏమవుతున్నాయి, 70 లక్షల ఎగ్స్ ఉన్నవి, మనం ఖర్చు పెట్టింది మాత్రం 300-500 అనుకుంటే అవి ఒక ప్రొసీజర్ ద్వారా పెరుగుతూ పెరుగుతూ ఉన్నప్పుడు అవన్నీ నశించిపోతూ ఉంటుంది, నశించిపోతూ ఉంటుంది. సో ఒక పెద్ద మనిషి అయినప్పుడు ఒక అండాశయంలో ఒక అండం, ఒక ఎగ్ ఒక రిలీజ్ కావాలి అంటే మెన్సెస్ మొదలైన రోజు ఒక 10 నుంచి 15 కణాలు ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దాన్ని మేము రిక్రూట్మెంట్ అంటాం, ఫాలిక్యులర్ రిక్రూట్మెంట్ అంటాము. ఆ రిక్రూట్మెంట్లో 10-15 ఎగ్స్ ఫామ్ అవుతా ఉంటే, 10-15 ఎగ్స్ ఫామ్ అయినాక దాంట్లోంచి ఒకే ఒక కణము, ఒకే ఒక అండము రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయి
ఎగ్ లాగా బయటకు వచ్చేస్తుంది. మరి ఈ ఒక్క ఎగ్ రావడానికి మిగతా 10-14 మళ్ళీ నశించిపోతూనే ఉంటాయి. సో ఎవ్రీ మంత్ ఒక 15 ఎగ్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లోంచి ఒక్క కణం మాత్రమే పెరిగి విడుదల జరగడం జరుగుతుంది, మిగతా అన్ని కూడా నశించిపోతూ ఉంటుంది అన్నమాట. ఇది మెయిన్ అంటే ఒక అండాశయంలో మనం చెప్పుకోవడానికి ఎగ్ ఫార్మేషన్. మళ్ళీ ఈ అండాశయంలో ఈ గుడ్డు ఎగ్ ఫామ్ అవ్వడానికి కూడా మన బాడీలో చాలా హార్మోన్స్ యూజ్ అవుతా ఉంటాయి. చెప్పాలి అంటే ఇదంతా ప్రొసీజరు జరగడానికి, ఇవంతా ఒక చక్రం లాగా ఒక దానిలాగా జరగడానికి మన బాడీలో బ్రెయిన్లోంచే మేము హైపోథాలమస్ అంటాము, పిట్యూటరీ గ్రంథి ఉంటుంది, ఆ తర్వాత ఓవరీ ఉంటుంది. వీటి మూడు నుంచి వచ్చే హార్మోన్స్ తోటి అంటే హైపోథాలమస్ నుంచి గోనడోట్రోపిన్స్ అండ్ లాక్స్ అనే హార్మోన్స్, పిట్యూటరీ గ్రంథి నుంచి ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ అనే హార్మోన్స్, ఇవి రెండూ కలిసి అండం మీద పనిచేసి ఎగ్ ఫార్మేషన్ తయారు చేస్తే, మళ్ళీ ఎగ్ ఫామ్ అయిన తర్వాత మనకి ఇంకా కొన్ని హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఇవన్నీ ఒక చక్రంలో వీటిని వాటిని కంట్రోల్ చేసుకుంటూ ప్రొసీజర్ అంతా జరుగుతూ ఉంటుంది. సో ఈ హార్మోన్లలో ఎక్కడ లోపం ఉన్నా కానీ వీటితో పాటు మనం చాలా వింటూ ఉంటాం యాక్చువల్గా థైరాయిడ్ హార్మోన్ అనేసి, అది చాలా కామన్, చాలా మంది కూడా థైరాయిడ్ హార్మోన్ లోపాలు ఉన్నాయి అనేసి పిల్లలు కలగట్లేదు అని చాలా మంది ఇవే అనమాట. ఈ 4-5 హార్మోన్లు, థైరాయిడ్ హార్మోన్, ప్రొలాక్టిన్ హార్మోన్, ఇట్లాంటి కొన్ని హార్మోన్ లోపల కొంచెం హెచ్చు తగ్గుల వల్ల కూడా అండంలో ఎగ్ పెరుగుదల విడుదల అనేది ఫాల్ట్గా ఉంటుంది. సో ఆ అండాశయం నుంచి ఎగ్ విడుదల అనేది తగ్గుతూ ఉంటుంది. మ్యామ్, ఒకవేళ అండాశయం తగ్గడానికి గల కారణం ఏంటి? మరి అండాశయం విడుదల కాకపోవడానికి అదే చెప్తుంది, ఎగ్ ఇవన్నీ ఇన్ని ఎగ్స్ ప్రతి నెల రిలీజ్ అవుతూ ఉంటుంది. మెయిన్గా ఎగ్ రిలీజ్ కావడానికి ఈ పైన మనం చెప్పినట్టు ఇప్పుడు మెదడులో ఉండే హైపోథాలమస్ పిట్యూటరీ నుంచి వచ్చే హార్మోన్స్ వచ్చి ఎగ్ మీద యాక్ట్ చేసి అక్కడ నుంచి ఎగ్ ఫార్మేషన్కి రిలీజ్కి ఇవన్నీ యూజ్ అవుతూ ఉంటుంది. అట్లా కొంతమందికి ఉంటుంది, కొంతమంది హార్మోన్స్ అంతా మనము మెదడులోనూ పిట్యూటరీ గ్రంథి నుంచి వచ్చే హార్మోన్ నార్మల్గా ఉంటాయి. ఇక్కడ ఓవరీ మీద దానికి ఓవరీ నుంచి రెసిస్టెన్స్ ఉంటుంది, ఆ హార్మోన్లు సరిగ్గానే ఉంటాయి కానీ ఓవరీ మీద యాక్ట్ చేయడం దాని నుంచి రెసిస్టెంట్, దాని పనితనాన్ని ఇవి తీసుకోలేక కొన్నిసార్లు ఇక్కడ ఇక్కడి నుంచి కూడా అండం అంటే ఎండ్ ఆర్గన్ అంటాం, ఇక్కడి నుంచి ప్రాబ్లం ఉండొచ్చు, దీన్ని విసిల్ చేసుకొని ఇక్కడ ఎగ్ఫార్మేషన్లో ఫాల్ట్ ఉండొచ్చు. పై నుంచి వచ్చే మెదడు నుంచి వచ్చే హార్మోన్స్, హైపోథాలమస్ నుంచి వచ్చే అది పిట్యూటరీ నుంచి వచ్చే హార్మోన్స్ అన్ని నార్మల్గా ఉండొచ్చు. అట్లాంటప్పుడు ఏమైతుందంటే కొంచెం కొంచెంగా మేల్ హార్మోన్స్ అంటాం, యాక్చువల్లీ ఆండ్రోజెన్స్ అంటాం మన బాడీలో, ఫీమేల్లో కూడా ఆండ్రోజెన్స్ మేల్ హార్మోన్స్ కొన్ని ఎక్కువైపోయి ఆ అండాల లోపల చిన్న చిన్న నీటి బుడగల్లాగా ఫామ్ అవుతూ ఉంటాయి. వాటిని మేము యాక్చువల్గా పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాము, పిసిఓడి అంటాము. దానివల్ల కూడా ఎగ్ అండం పెరుగుదల కానీ విడుదల కానీ సరిగ్గా జరగక, విడుదల నెల నెల జరగాల్సిన అండం విడుదల జరగక దానివల్ల కూడా ఇన్ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ సంతానం కలగకపోవడం. అంటే చాలా ఈ పిసిఓడి గురించి ఎందుకు చెప్పాను అంటే చాలా కామన్గా ఉండే ప్రాబ్లం ఇది పిల్లలు కలగకపోవడానికి. చాలా మందికి పిసిఓడి ఉంది, పిసిఓడి ఉంది అని చాలా మంది పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం, ఇది చాలా కామన్గా వింటూ ఉంటాం. అయినా కూడా అంటే భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. వీటికి మేల్ హార్మోన్స్ ఇందా చెప్పినట్టు హార్మోన్స్లో కొంచెం ఇర్రెగ్యులారిటీస్ హెచ్చు తగ్గులు ఉంటాయి. పీసీఓడిలో మెయిన్ గెయిన్ అంటే వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది వీళ్ళకి, అంటే వెయిట్ గెయిన్ బరువు ఎక్కువగా ఉండడం అనేది ఒక్కొక్కసారి హార్మోన్ల ఇర్రెగ్యులారిటీకి కారణమై అండం పెరుగుదల విడుదలలో మనకి ప్రాబ్లం కాజ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మేమేమంటామంటే వెయిట్ రిడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. వెయిట్ రిడక్షన్ ఎలా అంటే ఇప్పుడు మనకైతే కామన్ థింగ్ బాగా సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది, మనం ఎక్కువ టైం కూర్చొని చేయడం, వర్క్స్ ఎక్కువగా అయిపోయింది. ఓల్డ్ పాతకాలంలా లేదు, పాతకాలంలో ఫిజికల్ వర్క్ ఎక్కువ ఉండేది వాళ్ళకి, బేసికల్లీ మనకి ఫిజికల్ వర్క్ కంపారిటివ్లీ కొంచెం తక్కువనే ఇప్పుడు. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ అయిపోయింది మనది, కాబట్టి ఖచ్చితంగా వెయిట్ గెయిన్ ఎక్కువ ఉంటుంది. యంగ్ ఏజ్ నుంచే ఉంది, ప్యూబర్టీ ఏజ్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే వాళ్ళు మెన్స్ట్రుయల్ అంటే ఇది పెద్ద మనిషి అవడము అవుతారు, అప్పటి నుంచి కూర్చోవడము, చదువుకోవడము, గేమ్స్ లేదు, ఫిజికల్ వర్క్ ఎక్కువ లేదు, వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. ఎట్లా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారో వాళ్ళకి హార్మోన్స్లో ఇర్రెగ్యులారిటీస్ అయిపోయి మనకి ఎగ్స్ ఫార్మేషన్ రిలీజ్. సో ఖచ్చితంగా మనం వెయిట్ అనేది కంట్రోల్ చేసుకోవడానికి మన ఫిజికల్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి, డైట్ని మనం జంక్ ఫుడ్ తీసుకోవడం, ఇది కూడా చాలా కామన్ అయిపోయింది ఇప్పుడు కాలేజీలో. కానీ అందరూ కాలేజ్ అనే చెప్పడానికి లేదు, ఇదంటే ఎవరం కూడా అందరం ఎప్పుడో ఒకసారి ఆన్ అండ్ ఆఫ్, ఎప్పుడో ఒకసారి ఓకే, కానీ చాలా వరకు జంక్ ఫుడ్, ఈ కూల్ డ్రింక్స్, ఎందుకంటే ఎక్కువ కెమికల్స్ యాడెడ్ ఉంటుంది ఇప్పుడంతా, ఎక్కువ కెమికల్స్ యాడ్ చేయడం వల్ల వీటిలో జంక్ ఫుడ్ కానీ ఫిజికల్ యాక్టివిటీ లేక ఇవన్నీ ఒకదానికొకటిగా స్టార్ట్ అయ్యి అవి మనకు వెయిట్ గెయిన్ అయిపోయి వెయిట్ గెయిన్తో పాటు ఈ పీసీఓడి ప్రాబ్లం చాలా మందిలో చూస్తున్నాం.
సో ముఖ్యంగా పీసీఓడికి మేనేజ్మెంట్ ఎలాగూ అంటే మేము డయాగ్నోసిస్ చేయడానికి మనం యూజువల్గా రొటీన్గా మనం గైనకాలజీ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫాలిక్యులర్ స్టడీ అని ఒక స్కాన్ చేస్తారు. ఫాలిక్యులర్ స్టడీలో ఏంటంటే ఎగ్ గ్రోత్ వస్తుందా లేదా రెగ్యులర్ గ్రోత్ ఉందా లేదా ఇవన్నీ ఒక ఫాలిక్యులర్ స్టడీ అని స్కాన్ ద్వారా మనం డయాగ్నోస్ చేయడానికి వీలవుతుంది. మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కామన్గా ఉండే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం కాబట్టి దీన్ని మెడికేషన్ ద్వారా మేము చాలా వరకు మందుల వల్లనే పీసీఓడిని తగ్గించడానికి ట్రై చేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి మందుల వల్ల కూడా కాకుండా చాలా ఎగ్స్ పెద్దగా అయిపోయి ఓరి పెద్దగా అయిపోయి బాగా బుడగలు ఎక్కువైపోయి ఎగ్ అసలు రిలీజ్ అవ్వడం లేదు ఫామ్ అవ్వడం లేదు ప్రాబ్లమాటిక్ అనుకుంటే లాప్రోస్కోపిక్ అనే ఆపరేషన్ ద్వారా మేము ఓవేరియన్ డ్రెయిన్ అంటాం. యాక్చువల్గా ఓవరీని పంక్చర్ చేయడం ఉంటుంది. సో యూజువల్గా దీని ట్రీట్మెంట్ మన పీసీఓడికి ఇలా ఉంటుంది. కానీ ఫస్ట్ ఇవన్నిటికంటే ముందు కూడా వెయిట్ రిడక్షన్, సరైన పద్ధతిలో ఆహారం తీసుకోవడము ఇవన్నీ కూడా మనము చేయాల్సి వస్తుంది. మనం ఒకవేళ ఇలా పిల్లలు కాకపోవడానికి మనం ఏమైనా ఆపరేషన్స్ ద్వారా ఎలాంటి ఆపరేషన్స్ మీరు అన్నారు ఓవరీని ట్రీట్ చేస్తారు అదే మరి ఎలాంటి ఆపరేషన్స్ ఉంటాయి? అది ఒక మనం ఏంటంటే మెయిన్గా పాతకాలం లోపల మనం ఇన్వెస్టిగేట్ ఇన్ఫర్టిలిటీ అనగానే మెడికేషన్ పెట్టడము లేకపోతే పాతకాలంలో ఏమనే వాళ్ళు అంటే గర్భశించి క్లీన్ చేసేయడం అనేవాళ్ళు అనమాట. గర్భశించి కడిగేస్తే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అనేవాళ్ళు అంటే అప్పుడున్న టెక్నిక్ అది ఒక్కటే బేసిక్గా. డిఎన్సీ చేయడం అనేది ఒకటే ఒక ప్రొసీజర్ ఉండేది. పెడితే మందులు పెట్టేవాళ్ళు ఒక 3 months అట్లా వాడిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే యూజువల్గా క్లీనింగ్ ప్రొసీజర్ అట్లాంటివి చెప్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీ తోటి ఎన్నో రకాల ఇన్వెస్టిగేషన్స్ అంటే మనం ముందుగానే కారణం ఎక్కడుంది బేసిక్ రీజన్ ఎక్కడుంది తనకు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఒక పేషెంట్ మనం ప్రెగ్నెంట్ కాలేదని వచ్చింది అనుకో ఒక అమ్మాయి రీజన్ ఎక్కడుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు అండాల్లో ఉందా ఓవరీస్లో ఉందా ఎగ్ సరిగ్గా రిలీజ్ అవుతుందా ఎగ్ రిలీజ్ అవ్వట్లేదా ఇట్లాంటివన్నీ కూడా మనం జస్ట్ సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా ఫాలిక్యులర్ స్టడీ అయిన దాని ద్వారా మనం ఎగ్స్ లో రిలీజ్ ఫార్మేషన్ ఇవన్నీ చూడొచ్చు అంటే డయాగ్నోస్ చేయగలచ్చు ఎక్కడ పర్టికులర్ ప్రాబ్లం ఉంది అక్కడ డయాగ్నోస్ చేయడానికి యూజ్ అవుతుంది. సో నువ్వు అడిగినట్టు ఇప్పుడు సర్జరీస్ అడిగావు కాజ్ ఎక్కడుంది అని తెలిస్తే దాని పర్టికులర్ ట్రీట్మెంట్ ఉంటుంది. బేసికలీ మెడికేషన్ ద్వారా అయితేనేమో మందుల ద్వారానే తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఒకవేళ మందుల ద్వారా కాదు కొన్నింటికి ప్రొసీజర్స్ చేయాల్సి వస్తూ ఉంటుంది. కొన్ని రకాల ఆపరేషన్ కూడా కొన్నిసార్లు అవసరం పడుతూ ఉంటుంది. సో ఇప్పుడున్న టెక్నాలజీ తోటి అడ్వాన్స్మెంట్ తోటి లాప్రోస్కోపీ కానివ్వండి హిస్టోస్కోపీ ద్వారా కానివ్వండి వాటి వల్ల కూడా మనం సరి చేసుకోవడానికి వీలుంది. అంటే ప్రతిదానికి పెద్ద ప్రొసీజర్స్కి వెళ్లకుండా సింపుల్ డయాగ్నోసిస్ చేస్తూ ఆ చిన్న ప్రొసీజర్స్ని మనము ట్రీట్ చేసుకోవడానికి కూడా ఇప్పుడున్నాయి అందుబాటులో ఉన్నది. ఇన్ఫర్టిలిటీకి కొంచెం అడ్వాన్స్డ్ అవుతుంది కాబట్టి ట్రీట్మెంట్స్ కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి మనకి. సో ఇందాక నేను చెప్పినట్టు ఓవరీలో ఒకవేళ కాజ్ అనుకుందాము ఒకవేళ పీసీఓడి లాంటివి కానీ ఉంటే మాత్రము మనం ఒవేరియన్ డ్రిల్లింగ్ అంటాం పంక్చర్ చేస్తారు. ఒక్కొక్కసారి ఓవరీ ఏదైనా కానీ ప్రెగ్నెన్సీ రావాలి అంటే అవి ఫ్రీగా ఉండాలి, ట్యూబ్స్ మంచిగా ఉండాలి, ట్యూబ్స్ అవి ఫ్లోట్ అవుతూ ఉండాలి పొట్టులో, అక్కడ ఎగ్ రిలీజ్ అవుతుందని చెప్పాను, ఆ ఎగ్ని అది క్యాచ్ చేయగలగాలి, అంత ఫ్రీ మూమెంట్ ఉండాలి దానికి. సో ప్రతిదీ ఫ్రీగా ఉండాలి. ఇప్పుడు దానికి వచ్చి ఏ పేగులు అతుక్కునో ఇంకేమైనా అతుకులు దాన్ని అతికి పెట్టి ఉంచితే ఏదన్నా కాజ్ వల్ల దాని మూమెంట్ ఫ్రీగా ఉండదు, ఆ రిలీజ్ అయిన ఎగ్ ట్యూబ్ వరకు చేరకపోవచ్చు, అట్లాంటప్పుడు కూడా వాళ్ళకి ఇన్ఫెక్టెడ్ కాజ్. సో ఒకవేళ ఓవరికి ఏమైనా అతుకులు ఉండి దానికి ఏమైనా వేరే అన్ని అది పెట్టుంటే మనం అడిషనలైజ్ అంటాము, దాని అడిషన్స్ అన్ని కూడా రిమూవ్ చేయడం వల్ల లాప్రోస్కోపిక్ ద్వారా కూడా చేయడానికి వీలవుతుంది. అంటే ఇది ఓవరికి సంబంధించి అండాశయానికి సంబంధించిన రీజన్స్కి మనము మందుల ద్వారా పీసీఓడి తగ్గినప్పుడు కొన్నిసార్లు లాప్రోస్కోపిక్ ద్వారా సర్జరీ ద్వారా కూడా సరి చేయడానికి వీలవుతుంది. ఇది ఓవరి నుంచి. మరి ఇప్పుడు మీరు ట్యూబ్ గురించి అన్నారు మేడం, అండం అయిన తర్వాత ట్యూబ్ కూడా ఒక ముఖ్య పాత్ర అని అంటున్నారు, మరి ట్యూబ్ గురించి ఫెలోపియన్ ట్యూబ్ గురించి ఇప్పుడు అండం నుంచి అండం విడుదల జరిగింది. ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఎందుకంటే స్కాన్లో యూజువల్ రొటీన్ స్కానింగ్ వరకు చేస్తే మనము ప్రతి నెల ఫాలిక్యులర్ స్టడీలో ఎగ్ రిలీజ్ అవుతుందో లేదో తెలుస్తుంది, గర్భసంచి ఎలా ఉందో తెలుస్తుంది. ఆ రిలీజ్ అయిన ఎగ్ గర్భసంచి వరకు చేరాలి అంటే ఖచ్చితంగా ట్యూబ్లు అనేవి క్లియర్గా ఉండాలి. ఎక్కడైతే గర్భసంచి నుంచి అండం వరకు ఒక మనం హ్యాండ్ అనుకోవచ్చు, ఇక్కడ నుంచి తీసుకొని అది అక్కడ పెట్టాలి, ఎగ్ని తీసుకెళ్ళి ఎంబ్రియో తీసుకొని వెళ్ళి అది మనకు గర్భసంచిలో పెట్టాలి, ఒక దారి అనేది కావాలి. ఈ దారి దీన్ని మేము ఫెలోపియన్ ట్యూబ్ అంటాము. యాక్చువల్గా ఈ ఫెలోపియన్ ట్యూబ్ లోపల యూజువల్ ఏంటంటే సమస్య ఏంటంటే బ్లాక్స్ అవుతూ ఉంటాయి. బ్లాక్ అంటే దారి మూసుకపోవడం ఉండొచ్చు. ఎప్పుడైతే దారి మూసుకపోతుందో ట్యూబ్లో దారి మూసుకపోతుందో ఆ విడుదలైన అండము అది గర్భసంచి వరకు చేరకపోవడము, ఇక్కడ నుంచి కణాలు కూడా ఎగ్ వరకు చేరకపోవడం, దానివల్ల ఎంబ్రియో ఫామ్ అవ్వదు, అది గర్భసంచి ప్రెగ్నెన్సీ రాదు. సో మెయిన్ కాజ్ అది. సో ట్యూబుల్ని డయాగ్నోస్ అంటే బ్లాక్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి
మేము హెచ్ఎస్జి అని ఒక టెస్ట్ ఉంది, హిస్ట్రో సాల్పింగోగ్రామ్ అంటాము. దాంట్లో ఒక డైలాంటిన్ ఇంజెక్ట్ చేసి ఒక ఎక్స్రే తీస్తే దాని దారి అనేది సాఫీగా ఉందా లేదా తెలుస్తుంది. లేకపోతే లాప్రోస్కోపిక్లో కూడా మనం లాప్రోస్కోపిక్ డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపిక్ అంటాం దీన్ని, లాప్రోస్కోపి వేసి కింద నుంచి డై ఇంజెక్ట్ చేసేసి ఆ ట్యూబ్లోంచి ఫ్రీగా అది ఫ్లో అవుతుందా లేదా, ఆ దారి తెరిచే ఉన్నాయా లేవా అనేది మనం చూసుకుంటూ ఉంటాం విషయం. సో ఈ హెచ్ఎస్జి వల్ల కానీ డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపిక్ ద్వారా కానీ మనం ట్యూబ్లలో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా లేదా అని కనుక్కోవచ్చు. మరి ట్యూబ్లో బ్లాక్లు అంటే ఇవి యూజువల్గా ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ద్వారా వస్తుంటాయి. వీటిని మేమేమంటామంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం. అంటే ట్యూబ్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్ అనుకోవచ్చు. అంటే ఇది గర్భసంచి ముఖద్వారం నుంచి లోపలికి కూడా ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఇవి కొన్నిసార్లు కొన్ని బ్యాక్టీరియలు క్లమీడియా అంటాం, గొనకొక్కలు ఇన్ఫెక్షన్స్ అంటాము. మన ఇండియాలో అయితేనే మేము ట్యూబర్క్లోసిస్ కూడా అంటే మనం క్షయవ్యాధి అంటాం కదా, యూజువల్గా మనం లంగ్స్కి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం ఊపిరితిత్తులకు క్షయవ్యాధి వస్తుంది అనుకుంటాము. కానీ అట్లా కాకుండా కొన్ని కొన్నిసార్లు అబ్డామిన్ లోపల కూడా క్షయవ్యాధి ఉంటుంది. అట్లాంటప్పుడు ఆ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ట్యూబ్లలో ఈ బ్లాక్స్ అనేవి ఏర్పడుతూ ఉంటుంది. సో మేడం, మరి ఈ ఇన్ఫెక్షన్స్ అనేది మనం ట్రేస్ అవుట్ చేసిన తర్వాత మరి దీనికి ట్రీట్మెంట్ ఎలా చేయగలుగుతాం? అదే చెప్తుంది. ఒకవేళ మనం ఇన్ఫెక్షన్స్ పిఐడి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఏమన్నా మనం ముందుగానే అంటే వాళ్ళు ఇన్ఫర్టిలిటీ వరకు రాకముందు కూడా ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ తోటి మనకు గైనకాలజీ దగ్గరికి వస్తూ ఉంటాం. అట్లాంటి తొందరగా వాళ్ళు చూసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే ఫస్ట్ అటాక్లోనే సో చాలా వరకు బ్లాక్స్ అనేవి తక్కువగా ఉంటుంది. అదే ఇప్పుడు ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చింది కొంచెం ఇంకొక సెకండ్ టైం కానీ థర్డ్ టైం కానీ అంటే రిపీటెడ్ ఒక్కొక్కసారి రెండు మూడు సార్లు కూడా ఇట్లా ఇన్ఫెక్షన్స్ ఒక 6 మంత్స్కో 1 ఇయర్ అలా వచ్చింది అనుకోండి, ట్యూబ్లు ఒక 70-80% బ్లాక్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ అంటే ఏమిటంటే ఇప్పుడు మనం కామన్ థింగ్ ఇన్ఫెక్షన్ ఎక్కడైనా ఇన్ఫెక్షనే. ఇప్పుడు మనకి వేడి కురుపులు అంటాం కామన్ స్కిన్ మీద వస్తూ ఉంటుంది మనకి. అది స్కిన్ మీద వచ్చినప్పుడు ఏమవుతుంది, ఒక వేడి కురుపు వచ్చినప్పుడు అక్కడంతా ఇన్ఫెక్షన్ లాగా ఇన్ఫ్లమేషన్ అంటే రెడ్గా అయిపోతుంది. ఆ తర్వాత కొంచెం వాటర్ లాగా వస్తుంది, ఆ తర్వాత కొంచెం చీమ వచ్చేస్తుంది, చీమ వచ్చిన తర్వాత ఒక వేడి కురుపు అనేది పలుగుతుంది. అదేలాగా మనం ట్యూబ్లో కూడా ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. ఆ ట్యూబ్లు రెడ్గా అయిపోవడము, దానిలో అంత నీరు నిండిపోవడము, ఒక్కొక్కసారి దానిలో కంప్లీట్గా చీమ నిండిపోవడము, అట్లా జరిగినప్పుడు ఇంకా దాని పనితనం అనేది కంప్లీట్గా బ్లాక్ అయిపోవడము, దానివల్ల యూజ్ ఉండదు మనకి ఆ ట్యూబ్స్తో. ఒకవేళ రెండు వైపులు ట్యూబ్లు బ్లాక్ అయిపోయినాయి, దాన్ని మేము హైడ్రోసాల్పిక్స్ అంటాం. అంటే జస్ట్ వాటర్ నిండిపోతుంది ట్యూబ్ అంతా. ట్యూబ్లోంచి వాటర్ తీసేయచ్చు కదా అని మీరు అనుకోవచ్చు, ట్యూబ్లోంచి వాటర్ తీసేయచ్చు. కానీ తీసినా కూడా అంటే మనం దాని ట్యూబ్ బ్లాక్ని కూడా ఓపెన్ చేయడానికి ట్రై చేయొచ్చు. కానీ బ్లాక్ని ఒక పైప్ని సాఫ్ చేయగలుగుతాం, కానీ దాంట్లో ట్యూబ్ లోపల సన్నటి వెంట్రుకల్ లాంటివి ఉంటాయి అన్నమాట, ఆ మన ఎంబ్రియోని కానీ అవన్నిటిని ముందుకు తోయడానికి స్లోగా, వాటి ఫంక్షన్లో డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. అవి మన పుట్టుకతో ఉండాల్సిన విషయాలు. అంటే ఒక ట్యూబ్ను మనము ఓపెన్ చేయగలుగుతాం, మెకానికల్గా ఓపెన్ చేయగలుగుతాం, కానీ దాని పనితనం అనేది రప్పించడానికి మాత్రం మనకు పాసిబిలిటీ అయ్యే థింగ్ కాదు. సో ఒక్కొక్కసారి ట్యూబ్లో హైడ్రోసాల్పిక్స్ నీరు ఎక్కువగా వచ్చినా కానీ బాగా ఇన్ఫెక్షన్ ఎక్కువ పట్టేసి ఇంకా ట్యూబ్లు ఏ రకంగానూ పనికిరావనుకున్నప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ లోపల ఆ ట్యూబ్స్ని తీసేయాల్సిన అవసరం పడుతుంది. అట్లాంటప్పుడు ఇక నార్మల్ పద్ధతిలో కాకుండా ఐవీఎఫ్ కానీ అట్లాంటి పద్ధతులకు వెళ్లాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు ట్యూబ్ తీసేసి లేదా క్లిప్పింగ్ అంటాము, అవి లాప్రోస్కోపిక్ ద్వారా కానీ క్లిప్పింగ్ చేసేసి నెక్స్ట్ వాళ్ళు ఐవీఎఫ్ పద్ధతులకి వెళ్లాల్సింది ఉంటుంది. ఇది ట్యూబ్స్కి మనము సంబంధించి. బ్లాక్స్ కూడా కొన్నిసార్లు సరి చేయవచ్చు మనము, చిన్న కొంచెం బ్లాక్స్ ఉంటే. అంటే హిస్ట్రోస్కోపీ అనే ఒక పద్ధతి ఉంటుంది, దాని ద్వారా మనము అంటే ఇది కూడా ఒక ఎండోస్కోపిక్ ప్రొసీజరే, యాజ్ ఏ లాప్రోస్కోపిక్ ప్రొసీజర్ లానే. దీంట్లో హిస్ట్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోకి వెళ్ళేసి మనకు గర్భసంచి లోపలికి దాని ట్యూబ్ యొక్క ఎంట్రీ పాయింట్ కనబడుతుంది మనకి. దాంట్లోంచి మనం ఏదైనా క్యానులేషన్ లాగా చేసి సన్నటి పొర లాంటివి ఉంటే మనం బ్లాక్స్ కానీ తీసేయడానికి వీలు ఉంటుంది. అంటే కొన్ని రకాల బ్లాక్స్ని మనము హిస్ట్రోస్కోపీ ద్వారా క్లీన్ చేయడానికి వీలవుతుంది. సో మనం అట్లాంటి ఇవి చిన్న మైనర్ సర్జరీస్ లాగా అంటే హిస్ట్రోస్కోపీ డయాగ్నోస్ చేసి సేమ్ టైం మనం అది ట్రీట్ చేయడానికి కూడా ట్యూబ్ల మీద వీలవుతూ ఉంటుంది. మరి మీరు అన్నారు ఇన్ఫర్టిలిటీకి ముందే మనం ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఉంటే మనం తెలుసుకోగలుగుతామని, అది ఎలాంటి సింప్టమ్స్ చూపిస్తుంటారు? అలా ఉంది అంటే ట్యూబ్కి ఫెలోపియన్ ట్యూబ్కి ప్రాబ్లం ఉందని మనం ఎలా తెలుసుకుంటే? ఫెలోపియన్ ట్యూబ్కి ఉంది ప్రాబ్లం అనేది కొన్నిసార్లు మనం అల్ట్రాసౌండ్ ద్వారా డయాగ్నోస్ చేయడానికి, యూజువల్గా కంప్లైంట్ మనం పొత్తి కడుపులో నొప్పిగా ఉండడము, కొంచెం డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది విజయనగరం నుంచి డిశ్చార్జ్ రావడము, దాంట్లో అంటే స్మెల్ కొంచెం బ్యాడ్ స్మెల్ రావడము, ఇచ్చింగ్ అట్లాంటి ఇన్ఫెక్షన్స్ కొన్ని ఉంటుంది. అది మనం గైనకాలజీ జరిగిన రొటీన్ ఎగ్జామినేషన్ చేసి యాంటీబయాటిక్ అవి ఇస్తూ ఉంటారు వాళ్ళు. కానీ ఒకవేళ ఎక్కువ అనుకున్న ఖచ్చితంగా స్కానింగ్ చేస్తారు,
స్కానింగ్ లో మనకు మామూలు ట్యూబ్స్ కనబడవు యాక్చువల్లీ. కానీ ఎప్పుడైతే ఇన్ఫెక్ట్ అయితేయో అవి వాచిపోతాయి, వాచుతుంది, కొన్నిసారి నీటితో నిండిపోయి నేను చెప్పినట్టు ఇట్లా హైడ్రోసెఫిక్స్ అట్లాంటి అంటే సివియర్గా అయినాక ఖచ్చితంగా డయాగ్నోస్ చేయగలుగుతాము. అక్యూట్ మైల్డ్ ఉన్నప్పుడు అంటే ఎప్పుడైతే మనం ట్రీట్ చేయగలం అనుకున్నప్పుడు యాక్చువల్గా అవి సింటమ్స్ మీదనే డయాగ్నోస్ అవుతూ ఉంటుంది. మనం వెంటనే అంటే బాగుపోతే కడుపు నొప్పి, వైట్ డిశ్చార్జ్, విపరీతంగా స్మెల్తో రావడం అట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయంటే గైనకాలజీ దగ్గరికి వెళ్తే వాళ్ళు పిఐడి అని డయాగ్నోస్ చేస్తే ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవడానికి వీలవుతుంది వెంటనే. అలాగే గర్భ సంచి గురించి, ఇప్పుడు ట్యూబ్ నుంచి వచ్చి అండం తయారైన తర్వాత గర్భ సంచిలో వాటికి ఎలాంటి గర్భ సంచి కూడా ఒక పాత్ర అని చెప్పవచ్చు. చాలా సంచి గర్భ సంచికి ప్రాబ్లం ఉంది అని అంటారు, ఇంతవరకు ఇప్పుడు మనం అండం గురించి చెప్పుకున్నాం, ఎగ్ రిలీజ్ అయింది ఆల్రెడీ, ఎంబ్రియో ఫామ్ అనేది ఫర్టిలైట్ అంటే పిల్లలు కాకపోవడానికి మామూలుగా అందరికీ తెలిసిన విషయం. నేను కూడా అనుకునే అంశం గర్భసంచి, అదే గర్భసంచి, అదే అండి. ఇప్పుడు గర్భసంచి ఒకటే కాదు, గర్భసంచి ట్యూబ్ ఓవరీస్ ఇంకా చాలా ఫ్యాక్టర్స్ అనేవి ఇన్ఫర్టిలిటీ లోపల మనకి అవి జరుగుతూనే ఉంటుంది. సో మనం ఇప్పుడు నువ్వు చెప్పినట్టు గర్భసంచి వరకు వస్తే గర్భసంచి కూడా రెండు మూడు పొరలతో ఉంటుంది. లోపటి పొరని మేము ఎండోమెట్రియం అంటాము, మధ్య పొరలనేమో గర్భసంచి సంబంధించిన కండరాలు ఉంటుంది. కాబట్టి ఫాల్ట్ ఎక్కడ ఉందనేది మనం చూడాలి యూజువల్గా ఇన్ఫర్టిలిటీ కాజ్ చేయడానికి. యూజువల్ గర్భసంచి లోపటి పొరలలో ఒక అంటే పొర కొంచెం మందంగా ఒక్కొక్క జాగులో మందంగా అయితే దాన్ని మేము ఎండోమెట్రియల్ పాలిప్స్ అంటాము. అంటే ఎక్కడైతే గర్భసంచిలో గర్భిణీ కణం వెళ్ళి సెటిల్ అవ్వాలి, ఇంకా ఆ ఎంబ్రియో వచ్చేసి ఎక్కడైతే సెటిల్ అవ్వాలో అక్కడ దానికి ఏదైనా అడ్డు ఉండొచ్చు, అంటే పాలిప్స్ లాంటివి కానీ, లేదా కొన్నిసార్లు మొత్తం గర్భసంచిలో ఒక గోడలాగా ఉంటుంది, పై నుంచి కింది వరకు కూడా ఉండొచ్చు, మేము కంప్లీట్ సెప్టమ్ అని అంటాము. లేదా కొన్ని కొన్నిసార్లు మధ్య వరకు కూడా గోడలాగా అడ్డుగోడలాగా ఉండి కొన్నిసార్లు గర్భిణి రాకుండా అడ్డుపడతా ఉంటే కొంతమందిలో గర్భిణి వచ్చినా కూడా అబార్షన్స్ అవ్వడానికి చాలా వరకు ఛాన్స్ ఉంటుంది. ఇవి మనము ఇవి మామూలుగా అల్ట్రాసౌండ్ ద్వారా కనుక్కోవడానికి వీలవుతుంది. స్కానింగ్ చేస్తే మనకి గర్భసంచులు ఏమైనా పాలిప్స్ ఉన్నాయా, అడ్డుపొరలు ఏమైనా ఉన్నాయా అని కనుక్కోవడానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా తెలిసిపోతుంది. ఒక్కొక్కసారి కొన్నిసార్లు మేము దీనికి హెచ్ఎస్జీ కూడా చేయొచ్చు, ఇందాక చెప్పాను హిస్టోసాల్పింగోగ్రామ్ అని, ట్యూబులకు బ్లాక్ ఉందా అని తెలుసు, దాంట్లో అట్లీస్ట్ సెప్టమ్ ఉందా అంటే అడ్డుపొర ఏమైనా ఉందా అని తెలుసుకోవడానికి హెచ్ఎస్జీ ద్వారా కూడా మనం డయాగ్నోస్ చేయగలము. ఇంకా ఇప్పుడు మనం అనుకుంటున్న టెక్నిక్, కొత్త టెక్నిక్ హిస్టోస్కోపీ అనేది. హిస్టోస్కోపీ అనేది ఏంటంటే ఒక ఎండోస్కోపీ లాంటిది, దీన్ని ఒక సన్నటి ద్వారా గర్భసంచి ముఖ ద్వారం ద్వారా గర్భసంచి లోపలికి పంపించి, గర్భసంచి అనేది చాలా డెడ్ స్పేస్ అంటే చాలా చిన్న స్పేస్, దాంట్లో ఏమి పెద్ద క్యావిటీ లాగా ఉండదు అనమాట, దాంట్లో కొంచెం నార్మల్ సెల్ అనేది పంపించి దాన్ని పెద్దగా చేసి లోపల గర్భసంచి మొత్తాన్ని మనము చూడడానికి వీలవుతుంది. ఎలా ఉంది, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇందాక చెప్పిన ట్యూబ్ల దగ్గర ఏమైనా మూసుకపోయి ఉన్నదా, మనం అనుకుంటే ఏమైనా పొరలు మందమా, ఎక్కడ నెట్టమిటర్ పొరుందా, లేదా సెప్టమ్ ఏమన్నా ఉందా, ఇవన్నీ కూడా మనము హిస్టోస్కోపీ ద్వారా డయాగ్నోస్ చేయడానికి వీలవుతుంది. చిన్న చిన్న పాలిప్స్ అవి మనము సేమ్ టైం డయాగ్నోస్ చేసినప్పుడే పాలిప్స్ కానీ సెప్టమ్ ఉంటే దాన్ని సెప్టమ్ డివైడ్ చేయడానికి కానీ హిస్టోస్కోపీ ద్వారా మనకి వీలవుతుంది. ఇవే కాకుండా ఒక్కొక్కసారి కంప్లీట్ గర్భసంచిలో ఆకారంలో తేడా ఉంటుంది. అంటే చాలామంది అంటారు గర్భసంచి రెండుగా చీలి ఉంది అని అని కొన్నిసార్లు అంటూ ఉంటారు, మేము బైకార్నిట్యూట్రస్ అంటూ ఉంటాము. అంటే అది మనం గర్భసంచి రెండుగా కంప్లీట్గా రెండు గర్భసంచిలుగా ఉన్నట్టుగా ఉంటుంది వాటికి. అట్లాంటివి మనం డయాగ్నోస్ చేయడానికి మామూలుగా అంటే స్కానింగ్లోనూ డయాగ్నోస్, లాప్రోస్కోప్ చేసినప్పుడు కూడా హిస్టోలాప్రోస్కోపీ డయాగ్నోస్టిక్ హిస్టోలాప్రోస్కోపీ అంటాము. సో దాంట్లో లాప్రోస్కోపీ పై నుంచి కింది నుంచి హిస్టోస్కోపీ చేస్తాం కాబట్టి ఆ ప్రొసీజర్లో మనకు చాలా వరకు బైకార్నిట్యూట్రస్ అట్లాంటివి, రెండుగా చీలిన గర్భసంచ, లేకుంటే అడ్డుపొర ఉన్న గర్భసంచ, ఇవన్నీ మనకి ప్రొసీజర్ హిస్టోస్కోపీ లాప్రోస్కోపీ ద్వారా తెలిసిపోతాం. కొన్నిసార్లు మనం ఇది మనం లోపల పొర గురించి చెప్పాము, ఇప్పుడు పాలిప్ కానీ సెప్టమ్ కానీ అట్లాంటివన్నీ. ఇట్లా కాకుండా ఒక్కొక్కసారి గర్భసంచి మధ్య ఒక పొర కండరాలు ఉంటుంది దాన్ని పట్టుకొని ఉండడానికి, వాటిలో చిన్న చిన్న కంతులు వస్తూ ఉంటాయి, వాటి చాలా వరకు వినే ఉంటే ఫైబ్రాయిడ్స్ అంటుంటారు, ఫైబ్రాయిడ్స్, మయోమాస్. కానీ ఇవి మామూలు గడ్డలే, చిన్న చిన్నవి 1-2 సెంటీమీటర్లతో చాలా మందికి గర్భసంచి పొరలలో గడ్డలు ఉంటాయి. యూజువల్గా మనల్ని ఏం పెద్దగా ఇబ్బంది పెట్టదు, అంటే అది ఏ ప్లేస్లో ఉంది అనే దాని మీద డిపెండ్ అయ్యి మనకి చెప్తా ఉంటారు అనమాట. అంటే ఇది ఎంత మనకు ఈ పిల్లలు కాకపోవడానికి అది ఏ కారణమా కాదా అది మనం ముందు చూసుకోవాలి స్కానింగ్ ద్వారా. ఒకవేళ ఖచ్చితంగా అది ఏమైనా కాజ్ ఉంది అనుకుంటే మనం దాన్ని మళ్ళీ లాప్రోస్కోపిక్ ద్వారా మయోమెక్టమీ కానీ, ఒకవేళ చాలా పెద్దగా ఉంది కొన్నిసార్లు ఓపెన్ అంటాం అంటే సర్జరీలాగా ఓపెన్ చేసి మయోమెక్టమీ కానీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలా పెద్ద గడ్డలు ఉన్నాయనుకో ఆ గర్భసంచి ఆకారం మారిపోతుంది, ప్లస్ మళ్ళీ తర్వాత దాని కదలికలు అవి కూడా మారడానికి ఎక్కువ, అంటే ప్రెగ్నెన్సీ కూడా అది నిలవకుండా చేయడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మనకి. సో వాటిని మయోమాస్, ఫైబ్రాయిడ్స్ అంటాము.
సో ఈ గర్భసంచి లోపల పొరల్లో కానీ వీటి లాప్రోస్కోపీ హిస్టోస్కోపీ ద్వారా కనుక్కోవడానికి వీలవుతుంది. చిన్న ప్రొసీజర్స్ కూడా కొన్ని సేమ్ టైం చేయడానికి వీలవుతుంది మనకి. మ్యామ్ అలాగే గర్భసంచిలో గడ్డ అని అన్నారు కదా, మరి అది ఆపరేషన్ ద్వారా తీసేయగలుగుతారా లేకపోతే ఈ గడ్డ కట్టడం కూడా పిల్లలు ఇంకొక కారణం అంటారా? సంతానం అని కలగకపోవడానికి ఒక రీజన్ కావచ్చు, కానీ అన్ని టైంలో అదే చెప్తుంది. ఆ గర్భించిన గడ్డలు సాధారణ గడ్డలు, మేము క్యాన్సర్ గడ్డ చాలా వరకు ఉండవు. చిన్న ఫైబ్రాయిడ్స్ అంటాం, మయోమాస్ అంటాము. కొన్ని కొన్నిసార్లు 1-2 సెంటీమీటర్ల ఉండి మనకు లోపల పొర వైపు లేకుండా పై భాగంలో ఉండి అవుట్ సైడ్ గర్భసంచి వైపు ఎక్కువ ప్లేస్ లో ఉంటే అవి మనకు ఇన్ఫర్టిలిటీలో ఎక్కువ ఏమి ఇబ్బంది పెట్టవు, పిల్లలు కలగడానికి ఏమి ఇబ్బంది పెట్టవు. సో అట్లాంటివి మేము చిన్న వదిలేసేసాం. కానీ ఒకవేళ అదే పెద్దగా ఉందనుకోండి, 5 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్ పెద్దగా ఉండి ఇంకొకసారి చాలా పెద్దగా అయిపోతా ఉంటాయి, అట్లాంటి టైం లోపల లేదా మనకు అది ఏదైనా చాలా గర్భసంచి లోపల పొరలు అయిపోయింది, ఎక్కడైతే ప్రెగ్నెన్సీ నిలవాల్సిన ప్లేస్ లో ఉంటుందని, అట్లాంటప్పుడు కొన్నిసార్లు సర్జరీ ద్వారా లాప్రోస్కోపిక్ కావచ్చు లేకపోతే ఓపెన్ వల్ల కానీ సర్జరీ చేసి ఓన్లీ గర్భసంచి గడ్డల వరకు తీసేసి మన గర్భసంచిని ఉంచుకోవచ్చు. సో ఆ మయోమెక్టమీ అనే సర్జరీ కూడా మనం చేసుకోవచ్చు. దాని మీద అంటే ఇంట్రాయూటరిన్ ఇన్సెమినేషన్ అంటారు. అంటే ఏదైనా కారణాల వల్ల మనం అంటే గర్భసంచి లోపల వరకు హస్బెండ్ నుంచి వచ్చిన వీర్యకణాలు చేరట్లేదు అనుకున్నప్పుడు, లేదా అంటే బేసికల్ ఇది హస్బెండ్ మనం ఇప్పటిదాకా అంత అమ్మాయిల గురించి అంటే ఏమేమి ఫాల్ట్స్ ఉండొచ్చు, ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉండొచ్చు, దాన్ని మనం ఎలా ట్రీట్ చేయాలి అని ఆలోచించాము. కానీ యాక్చువల్లీ ఇన్ఫర్టిలిటీ ఇద్దరికి చేయాల్సింది, హస్బెండ్ కి వైఫ్ కి ఇద్దరికి టెస్ట్లు చేస్తాము. హస్బెండ్ చేసినప్పుడు సిమెన్ అనాలిసిస్ అంటాము, వాళ్ళ కణాల పరీక్ష చేస్తూ ఉంటారు. దాని కొన్ని పారామీటర్స్ ఉంటాయి, అంటే ఈ కౌంట్ ఇంత ఉండాలి అనేసి. అంటే యూజువల్గా మేము అబౌట్ 20 మిలియన్స్ కౌంట్ ఉండాలి, దాని కదలికలు మంచిగా 30% ఏమో మంచి కదలికలు ఉన్న కణాలు ఉండాలి, ఇవన్నీ కొన్నిసార్లు ఆ పారామీటర్స్ అంటే కొంచెం కణాలు తక్కువగా ఉండడం వల్ల కానీ అట్లాంటి దాని లోపల కదలికలు కొంచెం తక్కువ ఉన్న దాని లోపల మనం ఏం చేస్తామంటే ఐయుఏ అనే ఒక పద్ధతి, అదొక టెక్నిక్ అనొచ్చు మనం. ఒక స్టెప్ వన్లో మనం బేసికల్లీ అండం పెరగడానికి ట్యాబ్లెట్స్ ఇచ్చినాం, న్యాచురల్గా ట్రై చేయమని చెప్తాము, అట్లా చేసినాము. లేదా డైరెక్ట్ ఫస్ట్ టైం టెస్ట్ చేసినప్పుడే అబ్నార్మల్ ఉంది, హస్బెండ్ సైడ్ నుంచి కొంచెం ప్రాబ్లమాటిక్ ఉంది కొద్దిగా ఉన్నప్పుడు మనం ఐయుఏ పద్ధతి ద్వారా ట్రయల్ ఇవ్వడానికి వీలుంటుంది. అంటే యూజువల్గా మామూలుగా న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అంటే 4-5% అంటే ఒక 100 మందిలో 4-5 ప్రెగ్నెంట్ అయిపోవచ్చు. అదే కొంచెం ఐయుఏ పద్ధతి టెక్నిక్ ఏంటంటే ఒక 100 మందిలో అదే 10-15% కొంచెం ఛాన్సెస్ ఎక్కువైతుంది. అట్లాంటప్పుడు మనము హస్బెండ్ కనాలని సిమెన్ని ఒక ప్రిపరేషన్ చేసేసి ఆ తర్వాత దాన్ని ఒక సన్నటి సిరంజ్ లాంటి ద్వారా గర్భసంచి దగ్గరగా మనం గర్భసంచి లోపల ఎక్కడైతే అండం విడుదలవుతుందో మేము ఆ దగ్గర ప్లేస్లో కొంచెం వాటిని వదిలిపెడతాం కాబట్టి ఆ డిస్టెన్స్ తగ్గుతుంది. లేదా గర్భసంచి ముఖద్వారం దగ్గర మేము సర్వీక్స్ అంటాము, అక్కడ ఏమన్నా గట్టిగా ఉంటుంది కొంతమందికి ఆస్ ఓపెన్ కాకుండా సర్వైకల్ స్టినోసిస్ అంటాం, అట్లాంటి ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ఇది మంచి పద్ధతి. అంటే డైరెక్ట్గా ఐవీఎఫ్కి అట్లా వెళ్లకుండా మనం ముందు స్టెప్ వైజ్ చెప్పుకుంటే ముందు ట్రయల్ ట్యాబ్లెట్ ద్వారా ఇచ్చి న్యాచురల్ పద్ధతి ద్వారా ట్రై చేసుకుని ఒకవేళ కావట్లేదు లేదా స్పెసిఫిక్ రీజన్స్ ఐయుఏ కోసం ఉంటే డైరెక్ట్ ఐయుఏ కూడా చేయాల్సిన అవసరం పడుతుంది, అట్లాంటి వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ లా అని యూజ్ అవుతుంది. మేడం అస గైనకాలజిస్ట్ డాక్టర్ గైనకాలజిస్ట్ గా మీరు మన నిజామాబాద్ లో ఉన్నటువంటి మహిళలు ఎక్కువ మట్టుకు పిల్లలు కావడానికి ఎక్కువ మట్టుకు మీ హాస్పిటల్ లో విజయలక్ష్మి హాస్పిటల్స్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటారు? అది చెప్తుంది, మీరు చెప్పారు 3 రీజన్స్ ఎక్కువ చాలా మంది వరకు ఇదేమో అంటే మేజర్ ప్రాబ్లమ్స్ అంటే మనం డయాగ్నోస్ చేసి ఎక్కువ మంది మాత్రం ఈ పీసీఓడి కానీ అండం విడుదలలో అండ్ ఫాల్ట్ అక్కడే ఉంటుంది. బేసికల్లీ అండం విడుదల ఎక్కువగా ఉంటుంది. ప్లస్ అంటే నిజామాబాద్ డిస్ట్రిక్ట్ చాలా వరకు చూస్తున్నాము ఎక్కువ అవుట్ సైడ్ వెళ్తూ ఉంటారు. రూరల్ సైడ్ చూస్తూ ఉంటే మనం దుబాయ్కి వెళ్ళిపోవడము, హస్బెండ్స్ 1-2 మంత్స్ ఉంటారు, 3 మంత్స్ ఉంటారు దుబాయ్కి వెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ ఒక 2-3 ఇయర్స్కి వస్తూ ఉంటారు. ఏజ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ప్రెగ్నెన్సీలో. అన్నిటికంటే ముఖ్యమైన కారణము ఏజ్. నేను ఇందాక చెప్పాను ఎగ్స్ అనేవి రోజు రోజుకి కొన్ని లక్షలు 70 లక్షలు ఉండాల్సిన ఎగ్స్ కూడా మనకు తగ్గిపోతూ ఉంటుంది. ప్రతి నెల నీకు అయినప్పుడల్లా కూడా, నెలసరి వచ్చినప్పుడల్లా కూడా ఒక ఎగ్తో పాటు ఆల్మోస్ట్ ఒక 10-15 కణాలు అనేటివి అవి చచ్చిపోతూనే ఉంటుంది, దాంతోపాటు నశించిపోతూనే ఉంటాయని చెప్పొచ్చు. సో ఏజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మనకు 20-30 ఇయర్స్ లోపల ప్రెగ్నెన్సీ రావడానికి ఎంత ఎక్కువ ఉంటుందో 30 ఇయర్స్ తర్వాత ఆ టెండెన్సీ అనేది తగ్గుతూ ఉంటుంది. అంటే ఇవన్నీ కారణాలతో పాటు కూడా మనకు ఎగ్ క్వాలిటీ కానీ ఎగ్ నంబర్ కానీ అన్ని తగ్గుతూ ఉంటుంది.
కాబట్టి ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఈ ఇన్ఫర్టిలిటీలో అన్ని కాజెస్తో పాటు ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. నిజంగా ఈ నిజామాబాద్ డిస్టిక్ లో కూడా మనం చూస్తున్నాం, అంటే రూరల్ సైడ్ నుంచి చూస్తే మాత్రం చాలా మంది ఈ మేబీ వేరే కంట్రీస్కి వెళ్ళడము రావడము వచ్చినప్పుడు 2-3 మంత్స్ ఉండడం, ఆ 2-3 మంత్స్ ఉన్నప్పుడు కూడా నేచురల్ కూడా కన్సీవ్ అవుతారు కావచ్చు, కానీ బేసిక్ గేమ్ ఏమవుతుందంటే బాగా స్ట్రెస్ లో ఉంటుంది పేషెంట్. వచ్చిన ఆ అమ్మాయి కూడా ఉండేది 2 మంత్స్ హస్బెండ్ కన్సీవ్ అయిపోవాలి. ఆ స్ట్రెస్ తోటి కూడా ఏందా చెప్పినట్టు హార్మోన్స్ అని చెప్పాను, ఎగ్ ఫార్మేషన్, రిలీజ్ వీటిలోపటి కూడా డిఫెక్ట్స్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఆ స్ట్రెస్ వల్ల కూడా హార్మోన్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి, జరగడం వల్ల ఎగ్ పెరగడం, అండం పెరగడము, విడుదల కావడము, దీంట్లో కూడా మనకి ఫాల్ట్స్ వస్తూ ఉంటాయి. సో ఎక్కువ మంది వరకు అయితేనేమో అండం పెరగడము విడుదల అంటే సిస్టమేటిక్గా మనం స్టెప్ వైజ్ చేసుకుంటే చాలా మంది 2nd, 3rd month వరకు కన్సీవ్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఉంటుంది. ట్యూబ్లో కంటే కూడా అంటే ట్యూబ్స్ గర్భసించలు చూసాం కానీ చాలా తక్కువ వరకు, ఎక్కువ వరకు మాత్రం మనం ఫాలిక్యులర్ స్టడీస్ చేయడం వల్ల ఎగ్ పెరగడానికి విడుదల కావడానికి దాన్ని ఒక సిస్టమేటిక్ వీలో చేసుకుంటే ఎక్కువ వరకు ఛాన్సెస్ చాలా సింపుల్ మెడికేషన్ తోటి కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీ పొందడానికి ఛాన్సెస్. అలాగే విజయలక్ష్మి హాస్పిటల్స్ లో ఆధునిక ఎలాంటి ఆధునిక పరికరాలు ఉన్నాయి, ఎలాంటి రీసెంట్ టెక్నాలజీ ద్వారా మీరు ఆపరేషన్స్ చేస్తారు? అంటే విజయలక్ష్మి హాస్పిటల్లో ఎప్పుడైతే మేమంటే 3D ultrasound ద్వారా బేసికలీ ఇందాక చెప్పినట్టు 3D ultrasound కూడా మనం ఏమన్నా ఈ గర్భసంచిలో ఫాల్ట్స్ ఏమైనా ఉన్నాయా, అడ్డుపరులు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ మనం 3D ultrasound ద్వారా కనుక్కోగలుగుతాము. ఫాలిక్యులర్ స్టడీస్ రెగ్యులర్గా చేస్తూ ఉంటాం, మినిమం బేసిక్ థింగ్స్ అన్నీ అవుతూ ఉంటాయి. ప్లస్ లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ ద్వారా డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ కానీ డయాగ్నోస్టిక్ హిస్టరోస్కోపీ దాని ద్వారా చేసే చిన్న చిన్న ప్రొసీజర్స్ ఇందాక నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అవన్నీ కూడా మేము మా హాస్పిటల్లో ఇప్పుడు చేస్తూనే ఉన్నాము. ఓకే, ఇప్పటికైతే అయ్యే వరకు టెక్నిక్స్ అయ్యే ప్రొసీజర్ వరకు అయ్యే ల్యాబ్ తోటి మేము అయ్యే ప్రొసీజర్ చేస్తున్నాం. ఇంకా రీసెంట్గా ఇంకా ఐవీఎఫ్కి వెళ్ళాలని ఆలోచనలో ఉన్నాం. అలాగే మీరు మన విషయాన్ని చూసే ప్రేక్షకులకు ఎస్పెషల్లీ స్త్రీలు దీంతో ఫ్యామిలీ ఫోర్స్ వలన అంటే పిల్లలు కాకపోవడంతో మెంటల్లీ కూడా కొద్దిగా డిసప్పాయింట్, సైకలాజికల్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. అంటే ప్రెగ్నెన్సీ అనేది ఒక ఫీమేల్కి ఒక అమ్మాయికి సంబంధించిన విషయము, ప్రెగ్నెన్సీ రాకపోతే ఒక్క అమ్మాయిదే ఫాల్ట్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ ఒపీనియన్ చాలా మందికి ఉంటుంది. బేసికలీ అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ కాజెస్ అన్నీ ఏవి లేకుండా కూడా 50-60% ఆఫ్ ది పర్సన్స్కి ప్రెగ్నెన్సీ ఉంటుంది. ప్రెగ్నెన్సీ అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఖచ్చితంగా ట్యూబ్లో ఫాల్ట్ ఉండాలి లేదు, ఎగ్స్లో రిలీజ్ అన్ని నార్మల్గా ఉంటుంది. పేషెంట్స్ వస్తుంటారు వాళ్ళకి అన్ని నార్మలే, ట్యూబ్ టెస్ట్ చేస్తే నార్మలే ఉంటుంది, ఎగ్ ఫార్మేషన్ బాగానే ఉంది, గర్భసంచి బాగానే ఉంది, ప్రెగ్నెన్సీ రావట్లేదు. సో స్ట్రెస్ అనేది కూడా మనకి మెయిన్ ఫ్యాక్టర్నే ఉంటుంది వాళ్ళకి హార్మోన్ డిస్టర్బెన్స్ అన్ని. సో ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్నప్పుడు అది అందరి ఫ్యామిలీకి సంబంధించిన విషయం కాబట్టి తనకు ముందు స్ట్రెస్ రిలాక్సేషన్ టెక్నిక్ ఉండాలి. అంటే వాళ్ళు రిలాక్స్గా ఉండాలి, వాళ్ళకి మనం అందరం సపోర్ట్ చేయాలి. అంటే యాజ్ ఎ డాక్టర్స్గా మేము, ఫ్యామిలీ మెంబర్స్, హస్బెండ్, అత్త మామయ్యలు అందరు సపోర్ట్ ఉంటే వాళ్ళు ముందు రిలాక్స్గా ఉంటే, లేదు బ్లేమ్ అంతా ఒక్కరి మీదకే మనం తోసేసినట్టుగా ఉంటే ఆ డిస్టర్బెన్స్, సైకలాజికల్ డిస్టర్బెన్స్ లోపల మనం ఏం చేసినా కానీ సక్సెస్ఫుల్ ఉండదు మనకి బేసికల్. సో పేషెంట్ అనేది ముందు రిలాక్స్ అవ్వాలి. హడావిడి అనేది అంటే ఒక మంత్ వాడంగానే అయిపోవాలి, అది ఒక నెలలోనే జరిగిపోవాలి అని ఏమీ ఉండదు. మనం పద్ధతి ప్రకారంగా వాడుకుంటే ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. సో ముందు స్ట్రెస్ తగ్గించుకోవాలి, దానికి ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి, పద్ధతి ప్రకారంగా చూపించుకొని ట్రీట్మెంట్ వాడుకుంటే సరిపోతుంది. అలాగే మహిళలు చాలా మందికి మీరు అన్నారు ఇలాంటివి నూతన పరికరాలతో లేదా నూతనమైనటువంటి సర్జరీస్తో మనం మళ్ళీ పిల్లల్ని కనవచ్చు అనే అంశాన్ని మీరు ఇస్తున్నారు. మన విశ్వవిద్యాలయాల చూసే ప్రేక్షకులకు మీరు ఎలాంటి, ఎస్పెషల్లీ మహిళలకు పిల్లలు ఇప్పటి వరకు లేని వాళ్ళకి మీరు ఎలాంటి హోప్ని ఇవ్వాలనుకుంటున్నారు? అదే చెప్తుంది నేను, అంటే హడావిడి ఏం లేదు, మంచి పద్ధతి ప్రకారంగా వాడుకొని ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు కరెక్ట్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకొని వాడుకోవడం బెటర్. అంటే రూరల్ సైడ్ పాపులేషన్లో కానీ బయట కానీ ఏదో మందులో లేకుంటే ఊరికే పిల్లలు పుట్టేస్తారని ఏమన్నా పసర్లు అట్లాంటివి తాగడం అనేది నేను వద్దనే చెప్తాను. అవి మనకు మంచి కంటే చెడు చేసేవి ఎక్కువగా ఉంటుంది మనకి. సో మీరు దగ్గరున్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళేసి ఒకవేళ ఇన్ఫర్టిలిటీ అని కూడా హస్బెండ్ వైఫ్ వెళ్ళి మాట్లాడి అది పద్ధతి ప్రకారంగా ఒకసారి ఇన్వెస్టిగేషన్ చేయించుకొని ట్రీట్మెంట్ వాడుకుంటే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ ఉంటుంది. అంటే ఉట్టి అంటే మామూలుగా ఏదో మందులో పసర్లో ఇట్లాంటివన్నీ నేను వాడొద్దని చెప్తాను ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఈ విలువైన సమయాన్ని మా విశ్వడిశ్వర ప్రేక్షకులకి కేటాయించినందుకు. అలాగే చాలా మంది మహిళలు ఖచ్చితంగా పిల్లలేమి అనేది వాళ్ళ జీవితంలో ఒక నిరంతర సమస్య అని చెప్పుకోవచ్చు. దానికి మీరు ఎలా వాళ్ళు అలాంటి సమస్యను లేదా అలాంటి సందర్భాన్ని ఎలా ఫేస్ చేయాలనే అంశాన్ని మా ప్రేక్షకులకు కేటాయించినందుకు లేదా మా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.
ఇంతటితో పిల్లలు ఏమి కారణాలు ఏంటో మనం చాలా చక్కగా తెలుసుకున్నాము. డాక్టర్ బండారి సుజాత గారు చాలా విషయాలు చెప్పి ఉన్నారు. మరి దీనికి సంబంధించి మనం చూసే వీక్షించేటటువంటి మన ఛానల్ వీక్షించేటటువంటి ప్రేక్షకులు కూడా ఒకవేళ మీకు అలా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు తెలుసారు కదా, దీని గురించి మీరు ముందు ముందుగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. అలాగే మరొకసారి డాక్టర్ సుజాత గారికి మా విశ్వ డిజిటల్ తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తాము. ముందుగా కూడా ఈ అంశంపై మీరు మా నిజామాబాద్ ప్రజలకు సేవలు అందిస్తూ ఉండాలని మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో ఈ చర్చా కార్యక్రమం సమాప్తం అవుతుంది. మనతో ఈ చర్చలో పాల్గొన్న వారు డాక్టర్ బండారి సుజాత గారు, గైనకాలజిస్ట్ MD DGO, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్స్, మెటర్నిటీ గైనకాలజీ, ఇన్ఫర్టిలిటీ అండ్ లాప్రోస్కోపీ సెంటర్, నిజామాబాద్. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ విశ్వ డిజిటల్. టిల్ దెన్ దిస్ ఇస్ మీ అండ్ లితో సైనింగ్ అవుట్.